ప్రతి సినిమాని మనం డిఫరెంట్ కారణాలతో ఎక్సైట్ అయి చూస్తాం. ఒక మూవీ యొక్క కాంబినేషన్, హీరో స్టార్, హీరో స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ఉదాహరణకి మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుంది, ఎన్నడూ లేనంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ సినిమా పట్ల మనందరికి. అట్లాగే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా పడినప్పుడు, ఇప్పుడు దేవరా వస్తుంది కొరటాల ఎన్టీఆర్, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ మనకు బాగా నచ్చుతాయి. అదొక రీజన్. రెండోది, మూవీ రిలీజ్కి ముందు ఆ సినిమాకి సంబంధించినటువంటి హైప్ మనకు కలికే ఉంది. ఒక పాయింట్లో పెద్ద హైప్ లేదు, కానీ ట్రైలర్ టైంకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది, దానివల్ల చూస్తాం. మూడోది, ఆ సినిమా పెద్ద సినిమా అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఆడియన్స్ కానీ ఫస్ట్ డే చూసే అలవాటు ఉన్న వాళ్ళు కానీ చెప్పినటువంటి టాక్, మౌత్ టాక్, రివ్యూస్ ఇట్లాంటివి బేస్ చేసుకుని చూస్తాం. కానీ కొన్ని సినిమాలు మనం ఒక్కొక్కసారి సినిమాకి వెళ్ళాలనిపించి వెళ్ళి చూస్తాం, అంతే కదా, బోర్ కొడుతుందిరా ఏదైనా మంచి సినిమా చెప్పండి రా వెళ్దామని. చాలా అంటే పెద్ద పెద్ద సినిమాలకి ఇందాక చెప్పినవి అన్నీ వర్తిస్తాయి, కానీ చిన్న సినిమాలు హిట్ అవ్వడానికి ఇదే వర్తిస్తుంది. జనాలకి బోర్ కొట్టే టైంకి థియేటర్లో ఒక మంచి సినిమా ఉంటే దానికి వచ్చే కలెక్షన్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ జనాలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదో ఒక కొత్తది చూడాలని అనుకుంటూ ఉంటారు. ఎవ్రీ 1 అవర్కి మన మైండ్ సెట్స్, మనం స్టడీ చేసే థింగ్స్ మారిపోతూ వస్తున్నాయి మోడర్న్ వరల్డ్లో. సో ఇట్లాంటి టైంలో ఒక థియేటర్లో కూర్చొని ఫుల్గా నవ్వుకుని ఒక లాఫ్ రైట్ అనుకోవచ్చు, అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ని ఎంజాయ్ చేయడానికి మత్తు వదలరట్టు బెస్ట్ మూవీ కింద నేను కన్సిడర్ చేస్తాను. అయితే ఇది కాదు మెయిన్ రీజన్ ఈ సినిమా చూడడానికి, సత్య ఈజ్ ద మెయిన్ రీజన్. ఒకప్పుడు మా చిన్నప్పుడు సొంతం, మా తర్వాత తర్వాత సునీల్ ఒక టాప్ నాచ్ కమెడియన్గా ఉండేవాడు. ఎవరు చెప్పారో కానీ నీకు కమెడియన్గా నువ్వు ఫ్యూచర్లో అయినా చేసుకోవచ్చు, ఇప్పుడైతే నువ్వు షుడ్ బి హీరో, హీరో అయితే నువ్వు నీ లెవెల్ పెరుగుతుంది అని ఎవరు చెప్పారో కానీ, కొన్ని పర్వాలేదు అనుకున్న సినిమాలు తీశాడు. ఆ సినిమా ఉంది కదా రాజమౌళితో, అట్లాంటివి పర్వాలేదు అనుకునే సినిమాలు తీశాడు. కానీ తర్వాత అంతా కూడా ఒక స్ట్రీక్ ఆఫ్ ఫ్లాప్స్తో అసలు కమెడియన్గాను దూరం అయిపోయి ఫెయిల్ అయిపోయాడు, హీరో కూడా డిజాస్ట్రస్ మోడ్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయాడు. అయితే అట్లాంటి ఒక లెవెల్ ఆఫ్ కామెడీ చేయగల చాలా తక్కువ మంది ఉంటారు అబ్బా. అట్లా బ్రహ్మానందం తర్వాత తెలుగు సినిమాలో నాకు చాలా ఇష్టమైనటువంటి కమెడియన్ అంటే సునీలే. ఈ గ్యాప్లో చాలా మంది ఉన్నా, మంచి కమెడియన్సే ఉన్నా కూడా సత్య, ఐ మీన్ సునీల్ లెవెల్ ఆఫ్ కామెడీ ఎవరు చేయలేరు. సో నోట్లోంచి సునీల్ కానీ సత్యనే వస్తుంది. అంత లెవెల్ ఆఫ్ కామెడీ మళ్ళీ ఈ జనరేషన్కి సత్య మాత్రమే చేయగలరు. కానీ అతన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నటువంటి డైరెక్టర్స్ ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ఆ మూవీ అందులో సోలో, సోలో కాదు నా అతని పేరేంటి, రష్మిక, అది రష్మిక డెబ్యూ మూవీ ఉంటుంది, అందులో చాలా ఎక్సలెంట్గా వాడుకున్నాడు ఆ డైరెక్టర్ ఈ ఈ సత్య యొక్క టైమింగ్ని. ఆ కైండ్ ఆఫ్ వాడుకున్నది చాలా తక్కువ. ఇప్పుడు రితేష్ రాణా ఫస్ట్ మత్తువదలరా పార్ట్1లోనూ బాగా ఆడుకున్నాడు, 2లో ఇంకా బెటర్గా సత్యయే 1 మ్యాన్ షో, సత్యయే ఈ సినిమాకి హీరో అన్న టైప్లో ఒక టాప్ నాచ్ లైన్స్ రాశాడు, క్విర్కీ కామెడీ మూమెంట్స్ రాశాడు. సత్య ఉన్న స్క్రీన్ మొత్తం కూడా ఒక ఫన్ క్యారెక్టర్ ఏర్పడేలాగా రాశాడు. ఎక్సలెంట్ రైటింగ్, ఓన్లీ సత్య వరకు డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సస్పెన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో సత్య కోసం మత్తువదలరా టూ ఈ వీకెండ్లో మీకు మంచి సినిమా చూడాలనుకుంటే ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా, అడల్ట్ బ్యాడ్ కామెడీ అక్కడ లేదు, గలీజ్గా వల్గర్గా లేదు. సో మీరు ఫ్యామిలీతో అయినా సరే ఫ్రెండ్స్తో అయినా సరే ఎంజాయ్ చేయాలి వీకెండ్, మంచి సినిమాకి వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేసి రావాలంటే మత్తు వదలరా టూ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఆ బెస్ట్ చాయిస్కి మెయిన్ రీజన్ సత్య. ఈ ఒక్క రీజన్ అని చెప్పా కదా, ఒక్క రీజన్ ఏంటంటే సత్య కోసం మీరు ఇమీడియట్గా టికెట్స్ అయితే బుక్ చేసుకుని హ్యాపీగా మత్తు వదలరా టూకి ఈ వీకెండ్ కావచ్చు ఇవాళ కావచ్చు ఫుల్గా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి వీడియో, అంతే కదా, తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వీడియో పంపించారనుకో, వాళ్ళు కూడా మంచి మూవీ సజెషన్ కాబట్టి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తారు.